వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి కోవిడ్ హాస్పిటల్ హెల్త్ బుల్టెన్ను గురువారం వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రయేజ్ OP 21, కోవిడ్ OP 24, పాజిటివ్ పేషెంట్స్ 142, అడ్మిషన్స్ 14, డిశ్చార్జ్లు 16, ఖాళీ బెడ్స్ 78, కరోనా నిర్ధారణ పరీక్షలు 59, గర్భిణీలకు చేపట్టిన కరోనా పరీక్షలు 12గా వెల్లడించారు. ఈ నెల 30వ తేదీలోగా రేషన్దారులు 14వ విడత ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ పొందాలని తహసీల్దార్ కె రవిబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ 14వ విడత అన్ని రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉచిత రేషన్ పొందేందుకు 30వ తేదీ శుక్రవారం ఆఖరి రోజుగా వెల్లడించారు. రేషన్ సరుకులు పొందని తెల్ల రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి ఉచిత రేషన్ తీసుకోవాలని కోరారు. తెనాలి పురపాలక మరియు మండల కార్డుదారులకి నమస్కారాలు. మనకు 13వ విడత రైస్ డిస్ట్రిబ్యూషన్ ఉచితంగా మనకు ఆల్రెడీ జరుగుతుంది. ఇది గతంలో 25-27 తారీఖుల దాకా ఇస్తుండేవాళ్ళు. ఈ నెల మాసంలో మనకు కొంత సర్వర్ డౌన్ అవ్వటం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల దానికి రేపు 30 దాకా కూడా పెంచడం జరిగింది. కాబట్టి కార్డుదారులందరూ కూడా మనం ఒక సౌకర్యవంతాన్ని కల్పించాం కాబట్టి మీరు అందరూ కూడా రేపు కూడా రైసు డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ను అడ్డుపెట్టుకుని కార్మిక చట్టాల్లో సవరణలు చేసి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. లాక్డౌన్ కాలంలో 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన ఆర్థిక మంత్రి కష్టపడి పనిచేసే కార్మికులకు పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కట్టబెట్టే పనికి వడిగడుతుందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు డివిజన్ అధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి, షేక్ హుస్సేన్ వలీ, ఎన్ రాజ్యలక్ష్మి, కె రవిబాబు, షేక్ తాజుద్దీన్, జి మోహన్ రావు, పి కోటేశ్వరరావు, మంగాబాయ్ తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. కానీ కార్మిక వర్గం అంతా దీనిలో పాల్గొని చెప్పి సిఐటియు విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 44 రకాల కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. రెండోది కార్పొరేట్ సంస్థలను ఊడిగం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టిన పరిస్థితి. స్పేస్, రైల్వే, ఎల్ఐసి, జిఎస్సి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసి సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఈరోజు మత ఉద్రిక్తతను రెచ్చగొట్టడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. తమ సమస్యలు పరిష్కారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగాను ఒక పక్క ప్రభుత్వ పరిశ్రమలు అమ్మటం, కార్పొరేట్ చేతులు కట్టుబెట్టడం, దేశాన్ని నాశనం చేసే విధానాలకు వ్యతిరేకంగా మన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, ఉద్యోగ కార్మిక వర్గం మొత్తం సమ్మె చేయబోతున్నారు. కనుక ఈ సందర్భంగా 26వ తేదీ జరిగే సమ్మెలో మన తెనాలి పట్టణంలో, తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సహకరించాలి. కార్మిక వర్గం మొత్తం కలిసి ఈ ఖబర్దారని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేసే విధంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నవంబర్ 1వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంపై గురువారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట అవతరణ దినోత్సవం స్ఫూర్తితో అభివృద్ది, అధికార వికేంద్రీకరణకు సీఎం జగన్ కార్యోన్ముఖం కావాలని ఎమ్మెల్సీ డొక్క మాణికవర ప్రసాద్, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి కోరారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యాన రామన్నపేటలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ సంఘాల ప్రతినిధులు కన్నా మాస్టర్, కృష్ణమోహన్, శ్రీనివాస్, సముద్రాల కోటేశ్వరరావు, చక్రపాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో మాదిరిగానే నవంబర్ 1న రాష్ట అవతరణ దినోత్సవ నిర్వహణకు సీఎం జగన్ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. గుంటూరులో నవంబర్ 1న జరిగే ఉత్సవాలను వికేంద్రీకరణ వాదులంతా జయప్రదం చేయాలని నొక్క మాణికవర ప్రసాద్, లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలందరినీ అలర్ట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా మంచి సంప్రదాయం. మరి దానికున్న నవంబర్ 1వ తారీఖున్న చారిత్రక సందర్భం, పొట్టి శ్రీరాములు లాంటి మహానుభావుడు మరి ఆత్మత్యాగం వలన ఇది సంభవించింది ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఆ నేపథ్యాన్ని మన తెలుగు వాళ్ళంతా, పిల్లలంతా, యువకులంతా కూడా నేర్చుకోవాలి, తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్ర సమరయోధుల్ని, మేధావుల్ని, అభివృద్ధి కాముకుల్ని వీరందరినీ సత్కరిస్తుందని, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, గ్రామస్థాయిలో పండుగ వాతావరణంలో నవంబర్ 1వ తేదీని నిర్వహించుకుంటానని భావిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి కావాలి, వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అధికార వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో ముందుకు పయనిస్తూ ఉన్నారు. రాజధాని రైతులకు పోలీసులు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు పోలీసులు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శంకరవిలాస్ వద్ద ధర్నా జరిగింది. సామాన్య దళిత రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. తక్షణమే బేషరతుగా రైతులను కనుక విడుదల చేయకపోతే ఈ ఉద్యమం గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో సీరియస్గా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. ఇవాళ నేను చెప్పిందే న్యాయం, చేసిందే శాసనం అనేటటువంటి మూర్ఖపు ముఖ్యమంత్రికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పడం కోసం ప్రజల తిరుగుబాటు కూడా ప్రారంభమవుతుందని. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం కుమార్ నాయక్, మల్లభైన పిచ్చయ్య, రావుల అంజిబాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో రాజధాని రైతులకు సంకెళ్లు వేసి తీసుకువెళ్లిన సంఘటనపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన దృశ్యాలను జతపరుస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఆయన లేఖ రాశారు. కరుడుగట్టిన నేరస్తులు దేశ భద్రతకు భంగం కలిగించే వారికి వేసినట్లుగా అమరావతి రైతులకు సంకెళ్లు వేయడం అత్యంత దారుణమని వర్ల రామయ్య అన్నారు. రాష్ట ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణని ఆయన అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా రైతుల పట్ల తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం న్యాయ వ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని వర్ల కోరారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర గడవకుండానే ప్రజలపై 60,000 కోట్ల భారం మోపిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైకాపా పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. ప్రజల ఆదాయం తగ్గిపోయిందని, లక్షలాది మంది పేదలకు సంక్షేమాన్ని దూరం చేశారని మండిపడ్డారు. రాష్ట ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. తెలుగుదేశంపై ప్రతీకారంతో ప్రజల మీద కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. హత్రాస్ ఘటనలో మహిళకు న్యాయం చేయాలని కోరుతూ ఐద్వ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం క్రింద హద్రాస్ కేసును దర్యాప్తు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి అరుణ డిమాండ్ చేశారు. హద్రాస్ ఘటనలో మహిళకు న్యాయం చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. బాధితురాలకి అండగా నిలిచిన వారిపై బనాయించిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కోరారు. కేసును పక్కదారి పట్టించి మరి బాధితుల్ని కూడా ఈరోజు నోరు విప్పకుండా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనిని నిరసిస్తూ ఈరోజు సంతకాల సేకరణ దేశవ్యాప్తంగా మరి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఏదైతే మరి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయం ఈరోజు నిందితులకి కొమ్ముగాస్తూ వాళ్ళని కాపాడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అయితే బాధితులకు మాత్రం అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. వారి కుటుంబానికి న్యాయం జరగాలని ఆ కేసును తక్షణమే అక్కడ ఉన్నటువంటి మరి కోర్టే తీర్పు చెప్పే విధంగా మరి కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం.